మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళల మీద రజాకార్ల వారసులైనటువంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి మతోన్మాద గుండాలు సంఘ దేశ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నా హోలీ పండుగ సందర్భంగా కాముని ధ్యానం చేయడము హిందూ ధర్మంలో ఒక ఆచారం. ఎస్టీ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు ఈ కాముని దహనంలో ఆ కార్యక్రమంలో భక్తి పాటలు పెడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం, వాళ్ళకు సహకరించే ప్రయత్నము ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు చేసినప్పటికీ కూడా కనీస కన్నికారం లేకుండా, మహిళలో అనేటువంటి విచక్షణ లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా రాళ్లతో ఆ మహిళల మీద దాడి చేయడము, అక్కడ ఉన్న సౌండ్ బాక్సులను మొత్తము ధ్వంసం చేయడము, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడము, మూకమ్మడిగా దాదాపు 500 మంది గుండాలు రోజు దాడి చేయడము ఇంతకంటే సిగ్గుచేటి కొడు కాదు. ఈ గుండాలు జరిపిన దాడిలో రూప అనేటువంటి మహిళకు ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉన్నది, చాలా సీరియస్గా ఉంది. ఇంకొక మహిళ కూడా దాదాపు 7 స్టిచెస్ పడ్డాయి. ఇవాళ ఇది కార్నివాలు, హోలీ పండుగ దేశవ్యాప్తం కూడా కాముని దహనం చేస్తూ ఉంటాం ఒకరోజు ముందు. ఇందులో హిందూ సమాజం అంతా పాల్గొంటూ ఉంటుంది. ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో ఇంత స్పష్టం లేదు. కాబట్టి దీన్ని కంట్రోల్ పొరపాటు ఎవరిది, ఎవరొచ్చి ఎవరి మీద దాడి చేసారు, దీన్ని ఎవరు గుర్తించాలి? పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించాలి. ఇలా మహిళల మీదకి వచ్చి దాడి చేసింది వాళ్ళు, తిరిగి పోలీసు వాళ్ళు లాఠీ ఛార్జ్ చేసి కంట్రోల్ చేసేయాలని కంట్రోల్ చేయాలని చూసేది ఎవరిది? మళ్ళీ హిందువులనే. ఈరోజు ఆ హిందూ సమాజానికి భరోసా ఇవ్వడానికి బజరంగ దళ్ హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోత కూడా పోలీసు వాళ్ళు తిరిగి లాఠీ ఛార్జ్ చేశారు, మళ్ళీ అనేక మంది కార్యకర్తలకు గాయాలన్నాయి. కాబట్టి కేవలము హిందువుల మీద దాడులు చేస్తే, హిందువుల మీద లాఠీ ఛార్జ్ చేస్తేనే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. మమ్మల్ని కంట్రోల్ చేయడం మీతో కాదు, మేము ఇప్పుడు చట్టాన్ని రక్షించడోళం, చట్టానికి అనుగుణంగా వివరించడోళం, ప్రశాంతంగా ఉండటోళం. కానీ మా ప్రశాంతతను దెబ్బతీయడం వాళ్ళు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇవాళ గతంలో కేసీఆర్ రజాకర్ల పాలన చూపెట్టాను, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం ఏందో చూపెడుతున్నది, ఎమర్జెన్సీలో ఇంద్రమ్మ రాజ్యం ఏ విధంగా చూపెట్టిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం ఏందో చూపెడతా ఉన్నారు. ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఇవాళ రంజాన్ వచ్చింది, గంటకోసారి నమాజ్ చేస్తున్నారు, గంటకోసారి చెవులలో పుంగిలి పెట్టి ఉందంటే సౌండ్ వస్తున్నారు చాలా ప్రాంతాల్లో. ఎక్కడన్నా ఆబ్జెక్షన్ చెప్పినామా మేమన్నా? నమాజ్ టైంకు వాళ్ళకి అంత ఎగ్జెంప్షన్ ఇచ్చారు, ఉద్యోగస్తులతో పోయి నమాజ్ చేసుకోవచ్చు, మేము అభ్యంతరం చెప్పినామా మేమన్నా? అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు, మేము నా అభ్యంతరాలు చెప్పినామా? కానీ మా అయ్యప్ప స్వాములకు ఎగ్జెంప్షన్ ఇవ్వరు, మా అయ్యప్ప స్వాములకు భిక్ష చేసే సాయం ఇయ్యరు, మా అయ్యప్ప స్వాములు శబరిమల దర్శనం అవ్వడానికి ఎగ్జెంప్షన్ ఇవ్వరు, మా ఆంజనేయ స్వామి దీక్షాపరులకు అవకాశం ఇయ్యరు, భవానీ దీక్షాపరులకు అవకాశం ఇయ్యరు, శివుని మాల ధరించేటువంటి భక్తులకు అవకాశం ఇవ్వరు. ఇవన్నీ మేము ప్రశ్నిస్తే మేము మతతత్వవాదులం. మేము పండుగలు జరుపుకుంటే దాడులు చేస్తే మాత్రం వాళ్ళు సెక్యులర్ వాళ్ళు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న సెక్యులర్ కుహన సెక్యులర్ చాలామంది అయిపోయారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎవరైనా విశ్వ హిందూ పరిషత్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అన్ని వర్గాలను సమానంగా చూడాలని మేము అంటున్నాం. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ము కాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితినే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకుంటే బీఆర్ఎస్ పార్టీని మెజారిటీ ప్రజలు ఏ విధంగా బుందబెట్టారో ఇలా మిమ్మల్ని కూడా అదే స్థాయికి హిందూ సమాజం తీసుకుపోతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి.
ఒక వర్గాన్ని కొమ్ము కాసే ప్రయత్నం మానుకోండి. అన్ని వర్గాలను సమానం గుణాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైతే నిన్న విచక్షణారహితంగా ఎస్టీ మహిళల మీద దాడి చేసినారో వాళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. మహిళలను మహిళల పట్ల అసభ్యంగా వివరించినటువంటి ఆ వ్యక్తుల మీద తప్పకుండా అన్ని చట్టాలు ఉపయోగించి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ చేపట్టాలి. మీరు రంజాన్ పండుగ ఉందని మహిళల మీద దాడి చేసినా చెల్లుతుంది అనుకుంటే దాని పక్క గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. ఇవాళ మేము కంట్రోల్ చేసినాం కాబట్టి యువకులు ఎవరు కూడా పోలేకపోయారు. ఇవాళ మేము కనుక దానికి గుణపాఠం చెప్పాలని అనుకుంటే ఇవాళ ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి. మేము ప్రశాంతత వాతావరణం కోరుకుంటున్నాం, చట్టాన్ని లోబడి వ్యవహరించాలనుకుంటున్నాం, దాన్ని పిరిగితనంగా భావించద్దని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.